శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః రమాదేవి స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం. అన్నం తిన్న తర్వాత చెయ్యకూడని పనులు కొన్ని ఉంటాయి. నిజంగా భోజనం మనకి ప్రాణానికి ఆధారం, మనకి శక్తినిస్తుంది శరీరానికి అన్నమాట ఆహారం. అటువంటి శక్తినిచ్చే ఆహారం మనం భోంచేసేటప్పుడు ప్రశాంతమైన మనసుతో భోంచేయాలి. ఆహారం మీద మనము శ్రద్ధని దృష్టిని పెట్టి భోజనం చేయాలి. అప్పుడే అది శరీరానికి ఎక్కడెక్కడ ఏ ఏ శక్తిని కావాలో ఇస్తుందన్నమాట. అంతేకాని మనం సెల్ ఫోన్ పక్కన పెట్టుకొని రీల్స్ చూసుకుంటూ, షార్ట్స్ చూసుకుంటూ, లేకపోతే టీవీలో సినిమా చూసుకుంటూను, లేకపోతే 10 మందితో మాట్లాడుతూ భోంచేసామంటే అది శక్తినివ్వదు, అనారోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతుంది. మరి అటువంటి ఆహారం తిన్న తర్వాత కొన్ని పనులను అస్సలు చేయకూడదు. ఎప్పుడైనా కానీ ఆహారం స్వీకరించాక 3 గంటల వరకు ఇంకొక ఆహారం స్వీకరించకూడదు. మనకి భోజనాన్ని ఎప్పుడెప్పుడు స్వీకరించాలో చెప్పారు, ఎవరెవరు ఏ భోజనం చేస్తారో చెప్పారు. ఏకభుక్తే మహాయోగి, విభుక్తే మహాభోగి, త్రిభుక్తే మహారోగి. అంటే ఒకసారి తింటే యోగి భోజనం, 2 సార్లు తింటే భోగి భోజనం, 3 సార్లు తింటే రోగి భోజనం అంటున్నారు. మరి మనం ఇప్పుడు 7-8 సార్లు తింటున్నామే, చిరుతిండ్లన్నీ ఏది కనిపిస్తే వేసేస్తున్నాం. ఆకలేస్తే కానీ ఆహారం స్వీకరించకూడదు, ఇది మన శాస్త్రం చెప్పేది, ఆరోగ్య శాస్త్రం చెప్తోంది. ఇదేదో ఋషులు ఎవరో వాళ్ళు మనకు అందించారు, మనం మూర్ఖంగా ఉన్నాము అని చెప్పాను. అలాంటి ఆహారం అన్నమాట ప్రశాంతంగా భోంచేసాక. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, భోంచేస్తారు కాసేపు, మళ్ళీ తర్వాత ఏదైనా ఎవరైనా వచ్చారో, ఏదైనా స్వీట్ కనపడిందో, బయట కనపడిందో మళ్ళీ కొని తినేస్తూ ఉంటారు. ఈ పనిని అస్సలు చేయకండి, నిజం చెప్తున్నాను. అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి, అజీర్తి సమస్యలు ఎక్కువైపోతాయి, గ్యాస్ ట్రబుల్, అసిడిటీ ఇవన్నీ వస్తాయి, బరువు పెరిగిపోతారు, అరుగుదల తగ్గిపోతుంది. మనం తిన్న ఆహారం బాగా అరగాలంటే 3 గంటల సమయం పడుతుంది. అంతవరకు ఏమీ స్వీకరించకూడదు. అందుకేగా 8:30 టిఫిన్ చేయండి, 1 గంటకు భోంచేయండి, సాయంత్రం 4:30-5 టీ నో, లేకపోతే ఏదన్నా చిన్న చిరుతిండి తినండి. రాత్రి 8 కల్లా, 7:30-8 సాయంత్రం స్నాక్స్ స్కిప్ చేసి 6:30-7 కల్లా ఏదో కొంచెం తినేయండి అని చెప్తున్నారు. అంటే ఇంత గ్యాప్ ఎందుకు పెట్టారంటే అరుగుదల కోసమే పెట్టారు. ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు, పొద్దున ఎప్పుడో చద్దన్నం తిని పొలానికి వెళ్తే 12:00-1 వస్తాడు. మధ్యలో మంచినీళ్ళు తప్ప ఆయన ఏం తీసుకోడు, అందుకే ఆరోగ్యంగా ఉంటాడు రైతు అన్నమాట. మరి తిన్న తర్వాత వెంబడే పడుకొని నిద్రపోతూ ఉంటారు చాలామంది. అస్సలు తప్పు చేయకూడదు. అసలు ఆహారం జీర్ణ ఆ ప్రేగులంబడి పోవటానికి, ప్రయాణం చేయడానికి కనీసం 5-10 నిమిషాలు పడుతుంది. మనం అనుకుంటాం తింటూనే వెళ్ళి పొట్ల పడుతుంది అని, ప్రేగులు 8 మీటర్లో ఉంటాయి. ఆ మీటర్ అదంతా తిరిగి 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 జీర్ణం అవుతూ అవుతూ జీర్ణాశయంలోకి వెళ్ళాలి. అది కనీసం ఒక మధ్యాహ్నం పూట అయితే 100 అడుగులు వేయాలి, రాత్రిపూట అయితే 500 అడుగులు వేయాలి తిన్న తర్వాత. ఈ పని తప్పకుండా చేయాలి. భోజనం చేస్తూనే పడుకోవటానికో కూర్చోవటానికో వీల్లేదు. కూర్చొని కూడా కూర్చోకూడదు, ఒబెసిటీ వచ్చేస్తుంది, పొట్టం ముందుకు వచ్చేస్తుంది. ఇవన్నీ ఉండకుండా ఉండాలంటే భోజనం చేసిన తర్వాత ఈ పనులను అస్సలు చేయొద్దు. ఎప్పుడు పడితే అప్పుడు ఆహార పదార్థాలని స్వీకరించొద్దు. ఇదంతా కూడా ఆరోగ్య శాస్త్రానికి సంబంధించిందే నేను చెప్పాను, నేను నా అనుభవంతో కూడా కొంత చెప్పింది ఉంది. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించాలని అనుకుంటున్నాను.